మనం ఒక ఇల్లు తీసుకుందాం పడమర ముఖం కట్టారు ఇల్లు అంతా చాలా బాగా కట్టారు లోపల కానీ ప్రహరీ గోళ్ళ కానీ పడమర నైరుతి మెట్లు పెట్టారు మెట్లు మిడ్ ల్యాండింగ్ వచ్చి ఇంటి బిల్డింగ్ మీద మిడ్ ల్యాండింగ్ అంటే మెట్లు మధ్య మధ్య తిరిగే మధ్యస్థానం ఇంటికంటే ఈ మెట్లు యొక్క టోపీ కానీ టోపీ అంటే రూఫ్ మీరు రేకులు షెట్ తీస్తారు స్లాబ్ తీస్తారు ఆ పడమర ఫేసింగ్ ఇంటికంటే పడమర నైరుతిలో ఉన్న ఇంటి ఈ ఈ మెట్ల యొక్క రూము దానికంటే ఎత్తు ఉండాలి సపోజ్ దానిలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది పడమరలో దానికంటే కూడా ఎత్తు ఉండాలి ఎప్పుడూ నైరుతి స్థానం ఎత్తు ఉండాలి నైరు ఆ ఈ మెట్లు డౌన్ చేస్తే లోపల సిద్ధాంతి గారికి ఎంత గొప్పగా చేసినా సరే ఆ యొక్క ఫలితం ఆ ఇంటి యజమాని పూర్తిగా బెనిఫిట్ పొందలేడు ఎప్పుడూ నైరుతి స్థానం అది పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ మెట్లు ఉన్నచో ఇంటి మీద ఇంటి యొక్క వాటర్ ట్యాంక్ ఎత్తు మీద ఇంకే ఇంకా చెప్పాలంటే ఇంటి యొక్క పెంట్ హౌస్ ఉన్నా సరే దానికంటే ఎత్తు ఉండదు దానికంటే తక్కువ ఉండ తక్కువ ఉన్న పరిస్థితులు ఎప్పుడంటే ఇంటికి తగ్గలకు తగలకుండా సపరేట్గా మెట్లు కట్టినప్పుడు అంటే ఇంటికి ఒక అంగుళం గ్యాప్ ఇచ్చింది మెట్లు కట్టిన ఉపనిర్మాణము అంటే ఇల్లు వేరు మెట్లు వేరు అంటే ఈ మెట్లు ప్రతి గోడ తగలవు ఇంటికి తగలవు మధ్యలో ఉంటాయి అంగుళంగులుగా అప్పుడు నాలుగు అంతస్తులో బిల్డింగ్ ఉండి రెండు అంతస్తుల వరకు మెట్లు కుదరకపోతే నాలుగంతస్తులో మెట్లు ఉన్నా ఇంటికంటే లోయర్ లెవెల్లో ఉన్న కొద్దిగా దాని యొక్క ఎఫెక్ట్ తక్కువ ఉంటుందండి ఎప్పుడూ నైరుతి స్థానంలో ఎత్తైన నిర్మాణం మెట్లు కానీ పెంట్ హౌస్ కానీ ఎనీ వన్ ఏదైనా సరే నైరుతి స్థానం ఎత్తు ఉండాలి